వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో బార్సిలోనాలో సెకండ్ డే అక్వేరియంకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో అక్వేరియం ఎంట్రీ టికెట్స్ ఎంత అండ్ అక్వేరియం ఎలా ఉంటుంది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు రెండు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ట్రావెల్ కుకింగ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్సిలోనాలో గుడ్ థింగ్ ఏంటంటే వెయిటింగ్ టైం లేకుండా మనకి లోకల్ క్యాబ్స్ ప్రతి చోట ఆగి ఉంటాయి. సో మనము లోకల్ క్యాబ్ చూస్ చేసుకొని మనము వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. సో చాలా రీజనబుల్గా చార్జ్ చేస్తారు. ఈ రోజు వెదర్ అయితే చాలా బాగుంది. నిన్న వెళ్ళినప్పుడు అయితే వెదర్ మాకు సరిగ్గా లేదు. కొన్ని వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో బార్సిలోనా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నామంటే ఫస్ట్ మా హస్బెండ్ అక్కడ బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి, సో పిల్లలతో కలిసి మనము ఏ ప్లేసెస్ చూడొచ్చు అని చెప్పేసి ముందుగానే టికెట్స్ అన్ని బుక్ చేసుకొని ప్లానింగ్గా ఉంటాడు. సో ఈ బార్సిలోనా ట్రిప్కి వచ్చేటప్పుడు కూడా అన్ని ప్లేసెస్ చూసుకున్నాడు అనమాట. సో క్యాబ్లో వెళ్తుంటే అన్ని చెప్తూ ఉన్నాడు. అండ్ ఆపోజిట్లో మాకు ఒక స్టాచ్యూ కూడా కనిపిస్తుంది కదా, దాని గురించి మాకు చెప్తున్నాడు. బట్ క్యాబ్ డ్రైవర్కి ఏమర్థమైందంటే, సో అది కూడా టూరిస్ట్ ప్లేస్, ఇది కూడా చూడొచ్చు అనే అర్థమైందో ఏమో. సో మాకు క్యాబ్ డ్రైవర్ ఇక్కడే డ్రాప్ చేసేసాడు. యాక్చువల్గా ఇది కూడా మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. సో ఇక్కడ కూడా చాలామంది వస్తూ ఉంటారు టూరిస్టులు. సో అందుకని ఇంకా క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేశాడు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మీకు అక్వేరియం అయితే ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్నాడు. సో సరేలే మంచిగానే చెప్పాడు కదా, సో ఇది కూడా చూసినట్టు ఉంటుంది మాకు కూడా అని మేము అనుకున్నాము. సో ఈ ప్లేస్ని కొలంబస్ సర్కిల్ అని అంటారు. సో ఇదైతే క్రిస్టఫర్ కొలంబస్ స్టాచ్యూ అనమాట. సో మొత్తము 60 మీటర్ టాల్ అయితే ఉంది. అండ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటంటే ఎంట్రన్స్లో మనకి రెండు బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, సో అవే చూడటానికి చాలా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో ఆ స్టాచ్యూ చూసుకొని రోడ్డు క్రాస్ అయ్యి పక్కనే ఉంటుందిలే అక్వేరియం అని చూసుకుంటున్నాము, కానీ ఎక్కడ కనిపించలేదు. సో గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఇక్కడ నుంచి మినిమం 15 మినిట్స్ వాక్ అయితే ఉంది. చూసి షాక్ అయిపోయాము. సో క్యాబ్ డ్రైవర్కి ఏంటో ఆయన భాషలో ఏదో ఒకటి చెప్పేసి ఇక్కడ తప్పించుకొని మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అక్వేరియంలో ఇంకొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో మేము దీని గురించి డిస్కషన్ చేయగానే, సో ఇక్కడే ఆగి చూసుకుంటారు అన్నట్లుగా మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళాడు. ఇంకా చేసేది ఏమీ లేక గూగుల్లో షార్ట్ కట్ వెతికి సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ సైడ్ మనకి కనిపిస్తూ ఉంది కదా, రోప్ వే కూడా ఉంది. సో రోప్ వే వెళ్ళడానికి ఇంకా బాగుంటుంది అనుకుంటా. సో మేము రోప్ వే అయితే బుక్ చేసుకోలేదు, బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, వెళ్ళింటే బాగుండేమో రోప్ వేకి అని. రోప్ వే అంటే పిల్లలకి కొంచెం భయము, సో అందుకే మేము ప్లాన్ చేసుకోలేదు. ఇన్ కేసు మీలో ఎవరైనా బార్సిలోనా వెళ్తే రోప్ వే కూడా ఉంది, ట్రై చేయండి. సో ఈ బ్రిడ్జ్ క్రాస్ అవుతూ సరదాగా స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే సేల్లో ఉన్నాయి, లైక్ సన్ గ్లాసెస్, బెల్ట్ అండ్ జెర్సీస్ అయితే ఉన్నాయి. Oh,
అయితే వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ పక్కనే మనకి కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇక్కడ వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏ జరిగినా మనం మంచికి అని అంటుంటారు కదా, సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకైతే. సో ఫస్ట్ అయితే నేను క్యాబ్ డ్రైవర్ ని బాగా తిట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ డ్రాప్ చేయడం వల్ల ఇదంతా నడవాల్సి వచ్చిందని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ క్యాబ్ డ్రైవర్ డైరెక్ట్ గా అక్వేరియం లో దింపి ఉంటే మేము అక్కడ నుంచి అటే వెళ్ళిపోయే వాళ్ళము. సో ఈ ప్లేస్ అంతా మిస్ అయ్యాలనిపించింది. సో వెదర్ కూడా చాలా బాగుంది కదా, సో ఇక్కడ వాక్ చేసుకుంటూ వస్తే చాలా బాగుంది చూడటానికి వ్యూ అయితే. సో ఆ క్యాబ్ డ్రైవర్ మిస్టేక్ గా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయడం వల్లే ఈ ప్లేస్ చూసే ఛాన్స్ అయితే మాకు అయితే వచ్చింది. సో ఫైనల్ గా అక్వేరియం కి అయితే రీచ్ అయిపోయాము. సో మీకు అడ్రస్, వెబ్సైట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మేమైతే 11:30 బుక్ చేసుకున్నాము. సో టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో అడల్ట్కి ఏమో 21 యూరోస్ అయితే చార్జ్ చేశారు, అండ్ కిడ్స్కి ఏమో 15 యూరోస్ అయితే చార్జ్ చేశారు. అండ్ టికెట్స్ కావాలంటే మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, సో అక్కడ కూడా టికెట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి టికెట్ కౌంటర్ దగ్గర ఎంత పెద్ద లాంగ్ క్యూ ఉందో. సో ఈ లాంగ్ క్యూ తప్పించుకోవాలి అనుకుంటే మనము ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తే బెటర్. ఎంట్రన్స్ దగ్గరే మన టికెట్స్ అన్ని స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. అండ్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకి కొన్ని లాకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనం 1 యూరో ఇన్సర్ట్ చేస్తే మనకి ఆ లాకర్ కి సంబంధించిన కీ అయితే వస్తుంది. సో ఆ లాకర్ లో మనము మన జాకెట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి పెట్టేసుకొని లాక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా లోపలికి. అక్వేరియంలో మొత్తము 11,000 యానిమల్స్ అయితే ఉన్నాయి. సో మొత్తము 450 రకాలకు సంబంధించిన జాతుల ఫిషెస్ కానీ షార్క్స్ కానీ అండ్ సీ టర్టిల్స్ కానీ మనము ఈ అక్వేరియంలో దగ్గర నుంచి చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకు ముందు వైజాగ్ వెళ్ళినప్పుడు అక్వేరియం కి వెళ్ళాము, కానీ అది చాలా చిన్నది. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది క్వైట్ బిగ్ అక్వేరియం అన్నమాట. సో అందుకే పిల్లలకి బాగా నచ్చింది. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు.
అక్వేరియం స్పెషాలిటీ ఏంటంటే అండర్ వాటర్ అక్వేరియం అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి వాకులేటర్ అయితే ఉంటుంది, సో దాని మీద మనం జస్ట్ నిలబడితే చాలు అదే మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో టన్నెల్ లో అలా వెళ్తూ ఉంటే మన మీద నుంచి పెద్ద పెద్ద షార్క్లు ఫిష్లు అలా వెళ్తున్నట్టు ఉంటుంది. సో షార్క్ ఎప్పుడు వస్తుందని చూస్తూ అటు ఇటు తల తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉన్నాము. సో నిజంగా అయితే ఇది బ్రీత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము నార్మల్ అక్వేరియం చూసాం, కానీ ఇలాంటి అక్వేరియం ఫస్ట్ టైం చూసాము. అండ్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట మాకు లైఫ్లో ఇది. అక్వేరియం మొత్తం చూసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఫిషెస్ అయితే ఉన్నాయి, అండ్ వాటికి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కొన్ని బాటిల్స్లలో ఫుడ్ అయితే ఇచ్చారు. సో దీనికి మనం మళ్ళీ ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు, ఫ్రీగానే ఇచ్చారు. సో అక్కడ అడిగితే వాళ్ళే బాటిల్స్ అయితే ఇస్తారు. సో ఆ బాటిల్ తీసుకొని మనము ఆ ఫిషెస్కి ఫీడ్ చేయొచ్చు అన్నమాట. సో సరదాగా ఉంది.
వెదర్ చాలా బాగుంది, సో బయట నుంచి చాలా క్రూజ్లు అయితే వెళ్తున్నాయి. సో మోనిష్ అడుగుతున్నాడు క్రూజ్లో వెళ్దామని చెప్పేసి. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత క్రూజ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాము. సో చూడాలి, క్రూజ్ అయితే ముందుగా బుక్ చేసుకోలేదు. అండ్ ఇప్పుడైతే ఫోటో కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఎంట్రెన్స్లో మనం తీసుకున్న ఫొటోస్ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తారు. సో నచ్చితే మనము పర్చేజ్ చేసుకోవచ్చు. సో 12 యూరోస్ ఒక ఫోటో అన్నారు, 17 యూరోస్ అయితే 2 అన్నారు. సో నేను 2 ఫొటోస్ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ పిల్లలకి ఏదో గేమ్స్ అవి అయితే ప్రొవైడ్ చేశారు. సో పిల్లలు వెళ్ళి కాసేపు ఆడుకున్నారు. వేరేం చూడడం అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇక్కడ ఇంకొక బోర్డు అయితే పెట్టున్నారు పెంగ్విన్స్ అని. సో లోపలికి వెళ్తే పెంగ్విన్స్ ని కూడా మనం చూడొచ్చని ఉంది. సో నేను చూడలేదు, మనీష చూసింది. సో పెంగ్విన్స్ అంటే ఆమెకు బాగా ఇష్టం కదా, సో చూసి వెంటనే పదా పదా అని చెప్పేసి లోపలికి అయితే తీసుకొని వెళ్ళింది. సో ఇక్కడ కూడా కొన్ని అక్వేరియంలో ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. సో ఈ అక్వేరియం అయితే చాలా పెద్దది. సో ఒక పార్ట్ తిరిగేసరికి నాకు బాగా కాలు నొప్పులు వచ్చేసాయి, కానీ పిల్లలు మాత్రం అస్సలు టైర్డ్ అవ్వట్లేదు. ఆ ఫిషెస్ చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుందో ఏమో, కానీ బాగా ఎగ్జైట్మెంట్ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి నేను బాగా టైర్డ్ అయిపోయాను. సో స్టార్టింగ్లోనే ఈ పెంగ్విన్స్ అయితే కనిపించాయి. సో చాలా పెంగ్విన్స్ ఉన్నాయి, కానీ ఆ పెంగ్విన్స్ చూడడానికి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. కొన్ని వాటర్లో స్విమ్ చేస్తున్నాయి, కొన్ని బ్యాక్ సైడ్ అవి నిల్చొని ఉన్నాయి. సో పెంగ్విన్స్ చూడగానే మనిషికి ఎక్కలేని హుషారైతే వచ్చేసింది. ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 2 అవర్స్ అయితే పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా లాస్ట్లో ఈ షాపింగ్ని అస్సలు మిస్ అవ్వలేము కదా. సో ఇలా మన కోసమే పెడతారో ఏమో. సో నేనేమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఎక్కడుందో తీసుకోవాలని నేను సర్చ్ చేస్తున్నాను. సో మా పాప సంగతి తెలిసిందే కదా, సో ఆమె ఏ టాయ్ కొనుక్కోవాలి అని చూస్తూ ఉంటుంది. సో తన కళ్ళకి కూడా అది ఎక్కువ రేటు ఉండేదే కనిపిస్తూ ఉంటుంది. సో అదే కావాలంటుంది. సో తప్పక మనం కొనివ్వాల్సి వస్తుంది. We'll be right back.
ఫినిష్ అయిపోయిన తర్వాత లాకర్స్లో మన జాకెట్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ పిల్లల ఆకలి అవుతుంది అంటే పిల్లల కోసం నేనైతే చుర్రోసు అండ్ చాక్లెట్ వేఫల్ అయితే తీసుకున్నాను. సో మనీ పే చేసే దగ్గర బై పర్సన్ తీసుకోకుండా అక్కడ మిషన్లో పెట్టమన్నారు. సో నేను 20 యూరోస్ ఇన్సర్ట్ చేశాను. సో రిమైనింగ్ 5 యూరోస్ నాకు చేంజ్ అయితే ఇచ్చింది. సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు అది. సో అదండి ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.